కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో విజయాన్ని సాధించి కాంగ్రెస్ హస్తవాసిని మార్చుకుంది వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ విజయం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది వరుస ఓటములతో అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వరకు వెళ్లిన కాంగ్రెస్ తిరిగి బలంగా పుంజుకుంది ఏడాది ఆరంభంలో హిమాచల ప్రదేశ్ ఇచ్చిన విజయోత్సాహం కాంగ్రెస్ నేతల బూస్ట్ నింపగా అదే జోరుతో ఇప్పుడు దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన కర్ణాటకను చేజిక్కించుకుంది మరి కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపించిన అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినా జేడిఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడలేదు ఏడాది తిరిగేసరికి కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కూటమి ప్రభుత్వం కుప్పకూలింది ఆ తర్వాత భాజపా అధికారంలోకి వచ్చింది అయితే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలంతా తర్వాత భాజపాలో చేరి పదవులు దక్కించుకున్నారు దీంతో సంకీర్ణ ప్రభుత్వం కూలడానికి భాజపానే కారణమనే ఆరోపణలు వచ్చాయి ఈ వార్తలు ప్రజల్లోకి బలంగా వెళ్లి కాంగ్రెస్ కు సానుభూతి లభించింది తాజా ఎన్నికల్లోనూ హస్త నేతలు తమ ప్రచారంలో దీన్ని అస్త్రంగా మలుచుకున్నారు ఆ వ్యూహం ఫలించి భాజపాకు ప్రతికూల గాలి వీచింది భాజపా నేత బసవరాజ బొమ్మై సర్కారుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి దీన్ని తమ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న కాంగ్రెస్ భాజపా ప్రభుత్వాన్ని నలభై శాతం కమిషనర్ సర్కారాన్ని అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించింది అదే సమయంలో అవినీతి వ్యవహారానికి సంబంధించిన కేసులో రాష్ట మంత్రి ఈశ్వరప్పపై కేసు నమోదవడం బొమ్మై ప్రభుత్వాన్ని కుదిపివేసింది మరో ఎమ్మెల్యే విరూపాక్ష నివాసంలో కోట్లాది రూపాయల ధనం దొరకడం సంచలనంగా మారింది దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న కాంగ్రెస్ కమిషన్ సర్కారును సాగరం పాలంటూ ప్రచారం చేసింది ఈ నినాదం బలంగా పనిచేసింది హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తమకు గెలుపు సాధించి పెట్టిన వ్యూహాన్నే కాంగ్రెస్ కర్ణాటకలోనూ అమలు చేసింది హిమాచల్ మాదిరిగానే ఇక్కడ ఐదు గ్యారంటీలను ప్రకటించింది గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది గృహలక్ష్మి పథకం కింద ఒకటి పాయింట్ ఐదు కోట్ల గృహిణులకు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని అన్న భాగ్య పథకం కింద నిరుపేద కుటుంబాలకు పది కిలోల ఉచిత బియ్యం అందిస్తామని హస్తం పార్టీ ప్రకటించింది యువ నిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్ర డిప్లొమా పట్టాదారులకు నెలకు మూడు వేల రూపాయలు పదిహేను వందల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపింది ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామని వాగ్దానాలు గుప్పించింది భాజపా తీర్మానించిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు తొలగించి ఎస్సీలకు పదిహేడు శాతం ఎస్టీలకు ఏడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జనాభా ఆధారంగా రిజర్వేషన్ ప్రమాణాలను సవరిస్తామని కాంగ్రెస్ తెలిపింది ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న యాభై శాతం రిజర్వేషన్లను డెబ్బై ఐదు శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది ఇలా కాంగ్రెస్ ప్రకటించిన పలు ఉచితాలు ఆకర్షణీయ పథకాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతో పాటు దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటి చెప్పడం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో పార్టీకి కొత్త ఊపునిచ్చింది మొత్తం నూట నలభై రోజులకు పైగా సాగిన ఈ యాత్రలో అత్యధికంగా ఇరవై ఒక్క రోజులు రాహుల్ కర్ణాటకలో నడిచారు చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట నుంచి మొదలుపెట్టి మొత్తం ఐదు వందల పదకొండు కిలోమీటర్లు రాష్ట్రంలో పర్యటించారు మైసూరు మాండ్యా తుమకూరు చిత్రదుర్గ బళ్లారి తదితర జిల్లాలో ఈ పర్యటన సాగింది యాత్ర మధ్యలో వర్షంలోనూ రాహుల్ ఓ బహిరంగ సభలో ప్రసంగించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మాండ్యాలో జోడో యాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులే అని గతంలో హస్తం పార్టీని ఉద్దేశించి భాజపా విమర్శించేది కానీ కాంగ్రెస్ ఈసారి ఈ పాచికను పారనివ్వలేదు పార్టీలో అంతర్గతంగా విభేదాలు వచ్చినా వాటిని బయటకు రాకుండా పరిష్కరించుకుంది సీఎం పదవి రేసులో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాజీ సీఎం సిద్దరామయ్య ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి ఐకమత్యంగా కనిపించారు పార్టీ రాష్ట్ర డీకే సమర్థంగా వ్యవహరించారు పార్టీలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తేవడంతో సఫలమయ్యారు పార్టీలో మంచి ట్రబుల్ షూటర్ గా పేరున్న శివకుమార్ ఐటీ దాడులను ఎదుర్కొని నిలబడ్డారు పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపారు బొమ్మై సర్కారుపై వచ్చిన వ్యతిరేకతను సిద్దు డీకే తమకు అనుకూలంగా మల్చుకొని చేసిన ప్రచారం హస్తానికి కలిసొచ్చింది